తరువాత 3 రోజుల పాటు రోజూ 100 మంది కూలీలను పెట్టి ఊడ్పులు చేయించవలసి వచ్చింది. ఆ 10 రోజులు అతను రోజూ ఉదయం 9 గంటలకు పోయి సాయంకాలం 6 గంటలకు ఇల్లు చేరేవాడు. 10 రోజులకు లెక్క పెట్టి 30 రూపాయలు ఇచ్చేశాడు వెంకయ్య గారు ఆచారికి. నీళ్లల్లో తిరగడం వల్ల ఆచారికి కాళ్ళు ఒరిసిపోయి దురదలు పట్టుకున్నాయి. వర్షంలో తడవడం వల్ల జలుబు చేసి 2 రోజుల జ్వరం కూడా వచ్చింది. వెంకయ్య గారి పొలంలో వేసినది అధిక దిగుబడి గల వరి వంగడం కావటం వల్ల చేను 90 రోజులకే కోతకు సిద్ధమైంది. కోతలకు ఆచారిని సాయం రమ్మన్నారు. ఆచారి రామము వెంకయ్య గారు పొలంలో 3 ఇల్లారాలు వేసుకుని 3 దిక్కులలో కాపలా పడుకునేవారు, రాత్రివేళ పనులు ఎవరూ పట్టుకుపోకుండా చూడడానికి. చలికాలం కావడం వల్ల చర్మం చిట్లే చలి. ఇల్లారాల్లోకి మంచు ప్రవేశించి లోపల ఉన్నవాళ్లను గజగజలాడించేది. కోత, పనలు ఆరటము, కుప్పలు వెయ్యటము మొత్తం 1 వారం రోజుల పని అయింది. ఆ 1 వారం రోజులకు గాను ఆచారికి 25 రూపాయలు ముట్ట చెప్పారు. వ్యవసాయదారులు ఏ విధంగా కష్టపడేది ఆచారికి ఇప్పుడిప్పుడే బోధపడసాగింది. సాయంగా ఉన్నవాళ్లకే ఇంత కష్టంగా ఉంటే పనిచేసే రైతులకింకా ఎంత కష్టమో అని ఆచారి ఊహించుకున్నాడు. సంక్రాంతి పండుగ ముందు నూర్పులు జరిగినప్పుడు 10 రోజుల పాటు ఆచారి మళ్లీ వెంకయ్య గారి పొలానికి కాపు వెళ్లవలసి వచ్చింది. కళ్లంలో గింజలు దొంగతనం జరగకుండా చూడాలి.